वेलकम टू एम पीसीसी फौंडे अकाडमी इन दिशी वीलिस्कसा रेसियो प्रपोर्शन ऑफ़ वी विल डिस्कस द रेशियो नव विल स्टार्ट अवर वीडियो बिफोर गोइंग टू दिस फर्स्ट ऑफ ऑल वी हैव टू रिमेंबर रिकॉल डिवीजन ऑफ़ नंबर्स मन Division of numbers in Recall J.Squally and compare numbers, recall units of different measures. After completing the chapter, you should be able to understand terms of a ratio, definition and properties of a ratio, understand simplest form of a ratio and describe what is meant by proportion. Okay. See here introduction. While making a cup of coffee, we determine particular quantities of water, sugar, milk, etc. See here, observe. When we have to making a cup of coffee, we need water, sugar, milk, etc. in a particular quantities. మనం ఎప్పుడైనా కాఫీని తయారు చేయాలనుకున్నప్పుడు ఆ కాఫీ తయారు చేయడానికి వాటర్ సమ్ క్వాంటిటీ కావాలా షుగర్ కావాలి మిల్క్ కావాలి వీ కీప్ దిస్ ఫ్రాక్షన్ ఇన్ మైండ్ టు గివ్ ద కాఫీ ఏ ఫ్లావ్ లెస్ టేస్ట్ అండ్ దిస్ ఈజ్ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోషన్ ఈజ్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ డే టు డే లైఫ్ మనం ఎప్పుడైతే కాఫీని తయారు చేద్దాం అనుకుంటామో ఆ కాఫీని తయారు చేయడానికి అవసరమైనటువంటి క్వాంటిటీస్ అనేది ఒక పర్టికులర్ క్వాంటిటీస్లో మనకు పర్టికులర్ మెజర్మెంట్స్లో కావాలి వాటరు ఎంత ఫర్ ప్రిపేరింగ్ కాఫీ మనకి వాటర్ ఎంత అవసరము షుగర్ ఎంత అవసరమో మిల్క్ ఎంత అవసరం అనేది ఒక టేస్ట్గా కాఫీ తయారు కావాలంటే మనకు అవసరం అప్పుడు మనము వాటర్ షుగర్ మిల్క్ని ఒక మన మైండ్లో ఒక రేషియో ప్రకారం మనము ఒక ప్రపోషన్ ప్రకారం మనము యూజ్ చేస్తూ ఉంటాం ఈ విధంగా డే టు డే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో మనము ఈ రేషియో ప్రపోషన్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం ఇన్ మ్యాథమెటిక్స్ వీ యూజ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ టు సాల్వ్ న్యూమరస్ ప్రాబ్లమ్స్ ఇదే విధంగా మ్యాథమెటిక్స్లో కూడా ఈ రేషియో అండ్ ప్రపోషన్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయడానికి అయితే ఉంది సియర్ ఫస్ట్ వన్ రేషియో ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ కమ్ అక్రాస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వేర్ వీ హ్యావ్ టు కంపేర్ క్వాంటిటీస్ సచ్ యాజ్ హైట్స్ వెయిట్స్ డిస్టెన్సెస్ ఆర్ టైమ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ అబ్జర్వ్ సో మెనీ సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంపేరింగ్ ద హైట్స్ వెయిట్స్ డిస్టెన్సెస్ అండ్ టైం ఇట్లాంటి సందర్భాల్లో మనము రేషియో అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది వీ కెన్ కంపేర్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఇన్ టూ వేస్ ఇక్కడ మనము ఏ క్వాంటిటీస్నైనా టూ క్వాంటిటీస్ని మనం కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టూ క్వాంటిటీస్ అనేది సేమ్ కైండ్ అయి ఉండాలి ఒకే రకానికి చెందినటువంటి క్వాంటిటీస్ని మాత్రమే మనం కంపేర్ చేయొచ్చు ఇలా కంపేర్ చేయడానికి హౌ హౌమీని వేసఆర్దేర్ టూ ఆర్ దేర్ by subtracting the smaller from the bigger or by dividing one by the other. You got a important point. see here we can compare. టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ అంటే మనం టూ కాం టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఉండాలండి ఆ రెండు కూడా సేమ్ కైండ్ ఒకే రకానికి ఎన్నీ ఉండాలి ఎట్ ద సేమ్ టైము ఇక్కడ హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టూ వేస్ ఆర్ దేర్ టు కంపేర్ టూ క్వాంటిటీస్

dividing process lo dividing one by other dividing by dividing one by the other here this is the two ways are there ok for example next point here ratio has no units ratio has no uses why because this is the comparison between same kind quantity same kind of quantity that's why ratio has no units here important ratio has no units no units for example observe here let us take two numbers such as two and three ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్లో టూ కామా త్రీ నెంబర్స్ని కనుక రెండింటిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ మే వీ మే సే దట్ టూ ఈజ్ లెస్ దెన్ త్రీ ఈ రుట్ ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చండి టూ ఈజ్ టూ ఈజ్ లెస్ దెన్ టూ ఈజ్ లెస్ దెన్ హౌ మచ్ లెస్ దెన్ వన్ టూ ఈజ్ వన్ లెస్ దెన్ త్రీ ఇది ఎట్లా వచ్చింది త్రీ మైనస్ టూ చేస్తే వచ్చింది ఓకే దిస్ కంపారిజన్ వాజ్ మేడ్ బై సబ్ట్రాక్టింగ్ ద టూ నెంబర్స్ సబ్ట్రాక్టింగ్ ద సూ టూ నెంబర్స్ నెక్స్ట్ వన్ మోర్ వీ మే ఆల్సో సే దట్ టూ ఈజ్ ద టూ థర్డ్ ఆఫ్ త్రీ ఇక్కడ మనము టూ అనేది దేనికి అండి టూ థర్డ్ ఆఫ్ త్రీ అంటే టూ బై త్రీ ఆఫ్ త్రీ దట్ ఈ నథింగ్ బట్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ ఇంటూ త్రీ 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 క్యాన్సల్ అగే టూ ఈజ్ ఈక్వల్ టు టూ మీన్స్ ఇక్కడ ఏం చేయచ్చు టూ ఈజ్ ద టూ ఈజ్ టూ థర్డ్ ఆఫ్ టూ థర్డ్స్ ఆఫ్ త్రీ మీన్స్ టూ థర్డ్స్ అంటే ఏంటిది టూ బై త్రీ అన్నట్టు అంటే టూ నెంబర్ అనేది త్రీలో టూ బై త్రీ అన్ టూ బై త్రీ అని చెప్పొచ్చు టూ బై త్రీ స్పేస్ అని చెప్పొచ్చు అంటే టూ ఈజ్ ద టూ థర్డ్ ఆఫ్ త్రీ అని మనం ఇక్కడ ఇది ఏ డివిజన్లో వచ్చింది ఫస్ట్ ఇదేమో సబ్స్ట్రాక్ట్ చేసి కంపేర్ చేసినాం సెకండ్దేమో డివిజన్ డివిజన్ కంపేర్ చేసినాం నెక్స్ట్ ఇక్కడ ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ వెన్ బోత్ ద క్వాంటిటీస్ ఆర్ ద సేమ్ కైండ్ ఇంతకుముందు చెప్పినాం ఎప్పుడైనా చూడండి ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఎప్పుడు మనం ఫైండ్ చేయొచ్చు అంటే ఆ రెండు కూడా బోత్ క్వాంటిటీస్ ఆర్ ద బిలాంగింగ్స్ టు సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మనము రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ద రేషియో బిట్వీన్ వన్ మీటర్ రేషియో బిట్వీన్ వన్ మీటర్ అండ్ ఫైవ్ సెకండ్స్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం ఒక క్వాంటిటీ ఏమో మీటర్స్లో ఉంది సెకండ్ క్వాంటిటీ ఏమో సెకండ్స్లో ఉంది కాబట్టి వీటి మధ్యలో మనము మనము రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేం కెనాట్ బి ఫౌండ్ రేషియో బిట్వీన్ దీస్ టు క్వాంటిటీస్ వై బికాస్ దీస్ టూ ఆర్ బిలాంగింగ్స్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వాంటిటీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వాంటిటీస్ సి ఇయర్ రేషియో ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఇన్ ద సేమ్ యూనిట్స్ వాట్ ఈస్ ద డిఫర్నేషన్ ఆఫ్ రేషియో ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఇన్ ద సేమ్ యూనిట్స్ ఈజ్ ద ఫ్రాక్షన్స్ దట్ వన్ క్వాంటిటీ ఈజ్ ఆఫ్ ద అదర్ రేషియో అనేది ఒక వన్ టైప్ ఆఫ్ డివిజనే టూ క్వాంటిటీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే టూ క్వాంటిటీస్ యొక్క రేషియోని మనము ఫ్రాక్షన్స్లా చూపిస్తాం దాన్ని మనము ఇట్ ఈజ్ ఏ టూల్ టు కంపేర్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ఆఫ్ సేమ్ క్వాంటిటీస్ తస్ ద రేషియో ఏ టు బి ఈజ్ ఫ్రాక్షన్ ఏ డివైడ్ బై బి రిటన్ ఐస్ ఏ టు బి ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే రేషియో అనేది ఫస్ట్ పాయింట్లో టూ క్వాంటిటీస్ టూ క్వాంటిటీస్ అది సేమ్ కైండ్ క్వాంటిటీస్ ఒక ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు మనం ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేది టూ నెంబర్స్ అన్నప్పుడు ఏ ఈష్ బి దీన్ని ఈస్ట్ అనాలి రేషియోని ఎట్లా చెప్పాలి ఏ ఈష్ బి ఈ పదాన్ని పలికే విధానం ఏంటంటే ఏ ఇష్ బి టు బి నథింగ్ బట్ ఏ డివైడ్ బై బి ఏ డివైడ్ బై బి ఏస్టు బిలో ఫస్ట్ ఉన్నదాన్ని న్యూమరేటర్గా సెకండ్ ఉన్నదాన్ని డినామినేటర్గా రాయాలి అట్లా రాస్తే ఇది ఏమైపోతుంది ఫ్రాక్షన్ అయిపోతుంది ఏమవుతుంది ఇది ఫ్రాక్షన్ అవుతుంది అంటే ఏ ఇష్ బి అనేది దేనికి ఈక్వల్ ఏ మరియు బి యొక్క ఫ్రాక్షన్కి ఈక్వల్ అని చెప్పొచ్చు మనం దీన్ని ఏ ఇస్టు బీగా చదవాలి ఏ ఇస్టు బిగా చదవాలి నెక్స్ట్ పాయింట్ ఇన్ ద రేషియో ఏ టు బి ద ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ కాల్డ్ నేను ఏమనొచ్చు ఫస్ట్ టర్మ్ని ఏమనొచ్చు యాంటీసిడెంట్ అనొచ్చు ఇక్కడ ఏ టు బి అనేది ఒక రేషియో అయితే ఏ టు బి అనేది ఒక రేషియో అనుకోండి అటువంటిప్పుడు ఇందులో ఏనేమనాలి ఫస్ట్ టర్మ్ అనాలి ఫస్ట్ టర్మ్ అనాలి దీనికి ఏం పేరు ఉందంటే యాంటీసిడెంట్ అని ఉంది యాంటీసిడెంట్ అని చెప్తాం దీన్ని ఏని అదే బీకి ఏం పేరు ఉంది సెకండ్ టర్మ్ అని ఉంటుంది బీకి సెకండ్ టర్మ్ దీనికి ఏం పేరు ఉంది కాన్సెక్వెంట్ అని ఉంటుంది ఇక్కడ ఏ టు బి నథింగ్ బట్ వన్ ఫ్రాక్షన్ ఇందులో ఫస్ట్ టర్మ్ అనేది న్యూమినేటర్గా ఉంటుంది సెకండ్ టర్మ్ అనేది డినామినేటర్గా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టర్మ్ని మనం టెక్నికల్గా ఏమనాలి యాంటీసిడెంట్ అనాలి సెకండ్ టర్మ్ని ఏమనాలి కాన్సిక్వెంట్ అని చెప్తాం మనం కాన్సిక్వెంట్ అని మనం ఇక్కడ చెప్తాం నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ఏ రేషియో రేషియోలో మరి ఈ మేము చెప్పిన ఫర్ ఫర్ ఎ గీవెన్ రేషియో టు బి వి సే దట్ ఏ ద ఫస్ట్ టర్మ్ ఇంతకుముందు రాసినట్టు ఆర్ దీన్ని ఏమనాలి మనం యాంటీసిడెంట్ అనాలి అండ్ బి బిఈ ద సెకండ్ టర్మ్ దీన్ని ఏమన్నా కాన్సిక్వెంట్ అని చెప్పాలి కాన్సిక్వెంట్ అని మనము చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ త్రీ టు ఫోర్ అనేది ఒక రేషియో దాన్ని ఏమైనా రాయచ్చు మనము త్రీ బై ఫోర్ అని రాస్తాం ఇందులో త్రీని ఫస్ట్ టర్మ్ త్రీ నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్ అని చెప్తాం దీని పేరు ఏం చేయింది ఇక్కడ యాంటీసిడెంట్ అని చెప్తాం మనం అంటే ఇందులో యాంటీసిడెంట్ అంటే ఏం ఏమని చెప్పాలి త్రీ అని చెప్పాలి యాంటీసిడెంట్ అనేది త్రీ నెక్స్ట్ ఫోర్ సెకండ్ టర్మ్ సెకండ్ టర్మ్ అని చెప్తాం మనం దీనికి కాన్సిక్వెంట్ అంటాం దీన్ని ఏమాలి కాన్సిక్వెంట్ అని చెప్తాం మనం ఏ ఇస్ట్ బి నీంగ్ బట్ ఏ డివైడ్ బై బి దీ త్రీ ఇస్ట్ ఫోర్ ఇది నథింగ్ బట్ త్రీ డివైడ్ బై ఫోర్ త్రీ ఇస్ ద ఫస్ట్ టర్మ్ హియర్ యాంటీసిడెంట్ వాల్యూ త్రీ ఫోర్ ఈజ్ సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్ వాల్యూ విత్ ద ఫోర్ అని మనం చెప్పాలి నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ యర్ రేషియో ప్రాపర్టీస్ ఆఫ్ యర్ రేషియో ద వాల్యూ ఆఫ్ య రేషియో రిమైన్స్ ద సేమ్ ఎప్పుడు వరకు ఇఫ్ బోధ్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో ఆర్ మల్టిప్లైడ్ డివైడెడ్ బై ద సేమ్ నాన్ జీరో క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇది ద వాల్యూ ఆఫ్ రేషియో సేమ్ ద వాల్యూ ఆఫ్ రేషియో అనేది సేమ్ కానిస్టెంట్గా ఉంటుంది రిమైన్స్ కానిస్టెంట్గా ఉంటుంది ఎప్పటివరకు అంటే అందులో ఉండేటువంటి రేషియోలో రెండు అంటే యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని అంటే ఫస్ట్ టర్మిని సెకండ్ టర్మిని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన సేమ్ నెంబర్తో డివిజన్ చేసిన రేషియో అనేది చేంజ్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే టూ ఇస్ట్ త్రీ అనేది ఒక రేషియో తీసుకుంటే ఈ టూ ఇస్ట్ త్రీ అతిమటి ఇందులో యాంటీసిడెంట్ ఏంటిదండి యాంటీసిడెంట్ టూ కాన్సిక్వెంట్ కాన్సిక్వెంట్ ఇది ఈక్వల్ టు త్రీ ఈ దీన్ని నేను టూ బై త్రీ రాస్తున్నా ఈ టూ బై త్రీని నేను ఏదో ఒక నెంబర్ సేమ్ నెంబర్తోని ఇక్కడ యాంటీసిడెంట్ని ప్లస్సు కాన్సిక్వెంట్ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా రెండింటిని కూడా ఒకటే నెంబర్తో మల్టిప్లై చేయాలి టూతో మల్టిప్లై చేస్తున్నా ఎట్ ద సేమ్ టైం దీన్ని టూతో మల్టిప్లై చేస్తున్నా అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది టూ టూ ద టూ టూ ఇంటూ టూ ఫోర్ వస్తుంది త్రీ ఇంటూ టూ సిక్స్ వస్తుంది అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టూ ఇస్టు త్రీని మనము ఫోర్ ఇస్టు సిక్స్ కూడా రాసుకోవచ్చు అంటే టూ టు త్రీ అన్నా ఫోర్ ఇస్టు సిక్స్ అన్నా ఈక్వల్ ఎందుకంటే మళ్ళీ ఫోర్ బై సిక్స్ అంటే మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్లో మనం దీన్ని ఏం చేయాలి టూ టూ జా టూ త్రీ చేస్తాం మళ్ళీ ఏమొస్తుంది మనకు టూ బై త్రీ వస్తుంది దట్ దాటిది కొంటూ టూ ఇష్టు త్రీ రాస్తాం అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఏదైనా ఒక రేషియో కనుక తీసుకున్నట్టయితే వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఎనీ రేషియో ఎనీ రేషియో ఏం చెప్పొచ్చు ఇఫ్ బోత్ టర్మ్స్ మీన్స్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నెంబర్ అది జీరో కాకుండా ఉండాలి జీరో కాకుండా మేము ఏ నెంబర్తోనైనా సరే టూ నెం టూను అంటే యాంటిసిడెంట్ను అండ్ కాన్సిక్ కాన్సిక్వెంట్ లేదా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండింటినీ కూడా ఏదో ఒక నెంబర్తో కనుక మల్టిప్లై చేయాలి సేమ్ నెంబర్తో అప్పుడు కూడా రేషియో మారదు డివిజన్ చేసినా రేషియో మారదు ఒకసారి మనం డివిజన్ చేసి చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను ఏం తీసుకుంటున్నాను అంటే సిక్స్ ఇస్టు నైన్ తీసుకుంటున్నాను సిక్స్ ఇస్టు నైన్ అనేది ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటండి ఫస్ట్ టర్ము ఇది ఈక్వల్ టు సిక్స్ సెకండ్ టర్ము సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండింటిని కూడా నేను త్రీతో డివైడ్ చేస్తా డివైడ్ బై త్రీ డివైడ్ బై త్రీ అప్పుడు మనకేమొస్తుంది టూ ఇక్కడ త్రీ వస్తుంది అంటే ఇక్కడ సిక్స్ ఇస్ట్ నైన్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు టూ టు త్రీ అని అర్థం ఎందుకంటే సిక్స్టీస్ నైన్ అర్థం బట్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ అంటే మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్లో టూ త్రీ జా సారీ త్రీ త్రీతో చేస్తున్నాం కదా త్రీ టూ జా త్రీ త్రీ జా దేర్ ఫోర్ మనకు మళ్ళీ ఏమొచ్చింది టూ బై త్రీ వచ్చింది టూ బై త్రీ నైన్ బట్ టూ త్రీ సిక్స్టీస్ నైన్ ఆల్సో ఇది ఈక్వల్ టు టూ ఇష్ త్రీ అని కూడా మనం కూడా చెప్పొచ్చు అంటే రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మనీ సేమ్ డివిజన్ లాగానే ఫ్రాక్షన్స్లో ఎట్లయితే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా మనకు ఎక్కడైతే అక్కడ వాల్యూ మారదో సేమ్ రేషియోలో కూడా సేమ్ అదేటువంటి కేస్ అప్లై అవుతుంది ఇక్కడ రేషనో నథింగ్ బట్ వన్ ఫ్రాక్షన్ ఓన్లీనా దట్స్ వై నెక్స్ట్ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ రేషియో ఇంతకుముందు చెప్పినట్టు మనము రేషియోని మనము సింప్లెస్ట్ ఫామ్లోకి ఎట్లా తెచ్చుకోవాలి చూద్దాం ద రేషియో ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఎప్పుడైనా ద రేషియో ఆఫ్ టూ ఆర్ మోర్ క్వాంటిటీస్ ఎప్పుడైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ క్వాంటిటీస్ యొక్క రేషియోని మనము సింప్లెస్ట్ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఇఫ్ ద హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమంటాం మనం హెచ్సిఎఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ వన్ మనం తీసుకున్నటువంటి అన్ని క్వాంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ నెంబర్స్ ఉన్నటువంటి టూ క్వాంటిటీస్ ఉన్నటువంటి రేషియో కనుక తీసుకున్నట్టయితే ఆ రేషియో కనుక దాని యొక్క హెచ్సిఎఫ్ మనకి హెచ్సిఎఫ్ కనుక మనకి ఎగ్జాంపుల్ ఉంది తర్వాత చూద్దాం హెచ్సిఎఫ్ కనుక వన్ అయింది అనుకుందాం అప్పుడు దాని రేషియో యాజ్ ఇట్ ఇజ్గా ఉంటుంది ఒకవేళ ఈఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన్ ఒకవేళ మనం తీసుకున్నటువంటి నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది వన్కి ఈక్వల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి ఆ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి తీసుకున్నటువంటి క్వాంటిటీస్కి ఈ దెన్ ఈచ్ క్వాంటిటీ ఆఫ్ ద రేషియో ఈజ్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ హెచ్సిఎఫ్ను ఫైండ్ అవుట్ చేసి ఆ హెచ్సిఎఫ్తోని అన్ని క్వాంటిటీస్ని మనం డివైడ్ చేస్తే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏమంటున్నామంటే ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ క్వాంటిటీస్ వన్ ఉంటే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది రాదు సేమ్ ఉన్న ఫామే సింప్లెస్ట్ ఫామ్ అయిపోతుంది ఒకవేళ ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ క్వాంటిటీస్ నాట్ ఈక్వల్ టు వన్ అయితే అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి చేసిన తర్వాత అన్ని క్వాంటిటీస్ని ఏం చేయాలి ఆల్ క్వాంటిటీస్ డివైడ్ బై హెచ్సిఎఫ్ చేయాలి అప్పుడు సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది ఏమొస్తుందండి సింప్లెస్ట్ ఫామ్ అనేది వస్తుంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం ఓకే ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ కంపేర్ యర్ ఏమో ఏ ఏం తీసుకుంటామండి ఎగ్జాంపుల్స్లో సిక్స్ నైన్ టువెల్వ్ ఉంది సిక్స్ నైన్ టువెల్వ్ ఉంది ఈ సిక్స్ నైన్ టువెల్వ్ యొక్క సింప్లెస్ట్ ఫామ్ని మనం రాయాలా సిక్స్ ఈస్ టు నైన్ ఈస్ టు ట్వెల్వ్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి హెచ్సిఎఫ్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ కామా నైన్ కామా టువెల్వ్ చేయాలి హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామండి కామన్ మల్టిప్లన్నిటినీ మల్టిప్లై చేయాలి మనకు ఎంత వస్తుందండి హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చేసినాం చూడవచ్చు మీరు నవ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఈ త్రీ నెంబర్స్తోని కనుక మనకు కామన్గా ఉండాలి అదే హైయెస్ట్ ఫ్యాక్టర్ అయి ఉండాలి ఈ టూ టూ అనేది ఈ త్రీ నెంబర్స్కి ఫ్యాక్టర్ కాదు ఎందుకంటే నైన్కి కాదు నెక్స్ట్ త్రీ త్రీ అనేది సిక్స్కి ఫ్యాక్టరే నైన్కి ఫ్యాక్టరే ట్వెల్వ్ ఫ్యాక్టరే మరి ఇదే హైయెస్టా ఇంకా దీనికంటే ఏదైనా వేరే హైయెస్ట్ ఉందో చూద్దాం ఫోర్ అనేది కామన్ ఫ్యాక్టర్ కాదు ఫైవ్ అనేది కాదు సిక్స్ అనేది కాదు కాబట్టి ఇక్కడ త్రీ అనేది ఏంది హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్ కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫిజికల్ ఎంత వచ్చిందండి త్రీ వచ్చింది దేర్ ఫోర్ మనం ఏం చేయాలి అన్ని నెంబర్స్ని త్రీతో డివైడ్ చేయాలి మనకేమొస్తుంది ఆన్సరు త్రీ బై

ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఇస్ టు సెవెన్ సిక్స్ ఇస్ టు సెవెన్ దీనికి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్నే ఉంటుంది హెచ్సిఎఫ్ ఆఫ్ సిక్స్ కామా సెవెన్ ఏమవుతుందండి వన్నే అవుతుంది అటువంటి అప్పుడు మనకి ఇంకా సింప్లెస్ట్ ఫామ్ వన్తో డివైడ్ చేసినా మళ్ళీ సేమ్ అంతే ఉంటుంది సిక్స్ బై వన్ ఈస్ టు సెవెన్ బై వన్ అగైన్ వీ విల్ గెట్ ఎంత సిక్స్ సిక్స్ ఇస్ టు సెవెన్ ఓన్లీ దీనికి సింప్లెస్ట్ ఫామ్ని మనము ఫైండ్ అవుట్ చేయలేము ఎందుకంటే అదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది ఒకవేళ హెచ్సిఎఫ్ అనేది వన్కి ఈక్వల్ కాకపోతే గీవెన్ క్వాంటిటీస్ని మనము ఆ హెచ్సిఎఫ్తో డివైడ్ చేయాలి సిఆర్ వెన్ విఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్ నెక్స్ట్ వన్ ఏమంటున్నామండి ద రేషియో ఆఫ్ సిక్స్ కామా నైన్ కామా ట్వెల్వ్ ఈజ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఈస్ టూ టు టూ త్రీ టు ఫోర్ టూ ఇష్ త్రీ టు ఫోర్ నెక్స్ట్ పాయింట్ హియర్ సపోజ్ ఈ ఏ ఇస్ట్ బీఈ్ ఈక్వల్ టు త్రీ టు ఫోర్ దెన్ ఏ ఇస్టు బీఈ్ ఈక్వల్ టు త్రీ టు ఫోర్ ఆర్ సిక్స్ ఇస్ ఇస్ట్ ఎయిట్ నైన్ ఇస్ టు ట్వెల్వ్ అండ్ సో వన్ ఇంతకుముందు చెప్పినాడు మనము దాన్ని ఏ ఇస్ టు బీని మనము ఏ ఇస్టు బీఈ్ ఈక్వల్ టు త్రీ టు ఫోర్ మీన్స్ త్రీ బై ఫోర్ మనం దీన్ని చాలా రాసుకోవచ్చు డినామినేటర్ని న్యూమర్డ్ని టూతో మల్టీప్లై టూతో డివైడ్ చేస్తే సిక్స్ డివైడ్ బై ఎయిట్ అవుతుంది త్రీతో డివైడ్ చేసి త్రీతో మల్టీప్లై చేస్తే నైన్ బై ట్వెల్వ్ అవుతుంది ఫోర్తో చేస్తే ట్వెల్వ్ బై సిక్స్టీన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ త్రీ ఇస్టు ఫోర్ ఇది ఈక్వల్ టు సిక్స్ ఇస్టు ఎయిట్ ఇది ఈక్వల్ టు నైన్ ఇస్టు ట్వెల్వ్ ఇది ఈక్వల్ టు ఫోర్తో చేస్తే వస్తుందండి ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫైవ్ థౌజండ్ చేస్తే ఫిఫ్టీన్ బై ట్వంటీ ఇవన్నీ కూడా ఒకటి ఈక్వల్ అని చెప్పొచ్చు ఈక్వల్ 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 ఓకే నౌ విల్ స్టాప్ ఇయర్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ